మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వన్నె తగ్గని ప్రజాభిమానం ఉందన్న విషయం మరోసారి నిరూపితమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ ఆతల ప్రభాకర్ రెడ్డి, మేరుగ మురళి, మేకపాటి రాజారెడ్డి, ఖలీల్ అహ్మద్లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. అధికారులు ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ ప్రజలందరి మద్దతుతో జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతమైందని తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ అన్యాయంగా అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడా ఎలాంటి అన్యాయం జరిగినా పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడానికే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. సందర్భంగా ప్రజలందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ చూపించినటువంటి ఆదరణ, అంటే కొంతమంది నేరుగా హెలిపాడ్ దగ్గరకు కానీ, కొంతమంది జైలు దగ్గరకు కానీ, కొంతమంది టీవీల ద్వారా కానీ అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంతోషపడ్డారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతిపక్షాలతో సహా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఆదరణ ప్రజల్లో ఉందా అని ఆశ్చర్యపోయే రీతిలో ప్రజలందరూ కూడా ఆయన కాన్వాయ్ పోయినంత దూరం కూడా పక్కన బైకులు వేసుకొని కానీ జనాలు కానీ ఆయనకు చూపించినటువంటి ఆదరణ అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైన ఆ 2 రోజులు సమయంలో ప్రతి నిమిషంలో కూడా అధికారుల నుంచి మాకు ప్రతిస్పందనే వస్తూ ఉండేది. ఎక్కడా కూడా పెట్టినటువంటి పర్మిషన్స్కి రిజెక్ట్ కావడం కానీ, లేకుంటే జాప్యం కానీ, అసలు ఈ ఇది జరుగుతుందా లేదా అనిపించేటంతగా వారి నుంచి ఆ కార్యక్రమాలు రావడం, అన్నింటినీ కూడా పెద్దలందరి సహకారంతో వీటన్నిటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే ఆయన రావడం కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం కానీ, ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ప్రజలందరి మద్దతుతో ఒక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరికీ కూడా, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతనిడి గారు కానీ కోట్ చేసినటువంటి అంశాల్లో ఒక 2 పాయింట్స్ని నేను కూడా మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను. ఒకటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసు, అది 13వ తారీఖున ఎలక్షన్ జరిగితే ఆ సందర్భంగా అది జరిగింది. అయితే దానికి సంబంధించి కేసు పెట్టడం, ఆ కేసులో బెయిల్ రావడం కూడా జరిగింది. అది ఇప్పుడు చాలామంది ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో సంబంధించినటువంటి పిల్లలు రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేకంగా 25 లక్షలు ఖర్చు పెట్టి అనే పదాన్ని వాడుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన నమ్ముకున్నటువంటి ఒక నాయకుడికి, వైఎస్ఆర్సీపీలో సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్త కోసం ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు, ఎంత ఖర్చైనా బరాయిస్తారు అనే ఒక ఉదాహరణగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం ప్రత్యేకంగా తాడేపల్లి నుంచి నెల్లూరుకు రావడం, ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ఒక 2 విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. 13వ తారీఖు కోసం ప్రత్యేకంగా తాడేపల్లి నుంచి నెల్లూరుకు రావడం, ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ఒక 2 విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. 13వ తారీఖున అంటే ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను కనుక అతను అన్యాయంగా అక్కడ అది బద్దలు చేస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ 21వ తేదీ దాకా ఎక్కడా కూడా దాన్ని ప్రస్తావించలేదు. వారికే కనుక అక్కడ అన్యాయం జరుగుండుంటే, అది తప్పు అనిపించుండుంటే దాన్ని గొగ్గోలు చేస్తుండేవాళ్ళు. కానీ 9 రోజుల పాటు ఆ సందర్భాన్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు. 21వ తేదీ రాత్రి అంటే 22 అంటే సుమారుగా 9 రోజుల తర్వాత నారా లోకేష్ గారు అక్కడ జరిగినటువంటి అతి చిన్న అటుపక్క ఇటుపక్క మొత్తం కట్ చేసినటువంటి ఒక 1.5 మినిట్ వీడియోని ఆయన ట్యాగ్ చేసిన తర్వాత 22వ తారీఖున ఇది సమాజానికి తెలిసింది. మొట్టమొదటి 22వ తారీఖున ఆయన మీద ఈవీఎంలు ధ్వంసం చేస్తారని కేసు పెట్టారు. తర్వాత 13న అంటే ఎన్నికలు జరిగిన రోజున ధ్వంసం అంటే ఈవీఎంను ధ్వంసం చేశారు అని చెప్పబడుతున్నటువంటి రోజున 10 రోజుల తర్వాత 23వ తారీఖున అక్కడ 307 కేసు అంటే ఈయన హత్యాయత్నం చేస్తున్నారని 10 రోజుల తర్వాత 2వ కేసు పెట్టారు. అంటే మొట్టమొదట ఈవీఎం ధ్వంసం చేసిన కేసు నిలబడదు, దాని మీద బెయిల్ వస్తుందన్న ఆలోచనతో 10 రోజుల తర్వాత 23వ తారీఖున 307 కేసుని అంటే అక్కడ ధ్వంసం చేసేటప్పుడు ఈయన హత్యాయత్నం చేసినాడని చెప్పి ఒక కేసును కూడా పెట్టడం జరిగింది. మనమంతా కూడా వీడియోలు చూసాం.
పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద దౌర్జన్యం జరగడానికి ప్రయత్నం జరిగిందే కానీ ఈయన ఎక్కడ కూడా ఎవరిని కూడా హత్యాయత్నం చేస్తున్నట్టుగా కానీ కొడుతున్నట్టుగా కానీ మనకు ఎక్కడ కూడా వీడియోలు లేదు. ఆ తర్వాత May 14 కారంపూడిలో ఈయనకు సంబంధం లేనటువంటి కేసుకు సంబంధించి ఈయన అక్కడ ప్రత్యక్షంగా కూడా లేనటువంటి సందర్భంలో అక్కడ సిఐ గారి మీద హత్యాయత్నం చేయబడిందని May 24 మరో 307 కేసు పెట్టారు. అంటే ఈ విధంగా ఫాల్స్ కేసులు May 13 ఈ ఎలక్షన్ జరిగితే May 22 మొట్టమొదటిగా ఈవీఎంని దాన్ని ట్యాంపర్ చేసినారు, పగలగొట్టినారని May 22 పెట్టడం, May 23 హత్యాయత్నం కేసు పెట్టడం, May 24 మరో హత్యాయత్నం కేసు పెట్టడం, ఇవన్నీ కూడా తను లేనటువంటి సందర్భంలో తన మీద హత్యాయత్నం చేసినట్టుగా 307 కేసులు పెట్టినటువంటి సందర్భాలని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ మీరు ఈవీఎంని ట్యాంపర్ చేస్తారనే కేసు పెట్టినారు, దాని మీద ఆయన బెయిల్ తెచ్చుకున్నారు, కానీ ఈ 307 కేసులు పెట్టి ఆయన్ని సుమారుగా కొన్ని నెలల పాటు జైలులో నిర్బంధించాలా అన్న ఒక ఆలోచనతో ఈ జరిగినటువంటి ప్రాసెస్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇలాంటి కేసులు పెట్టడం, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆయన ప్రత్యేకంగా నెల్లూరుకి రావడం కానీ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పే ప్రాసెస్లో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ వల్ల నష్టపోయినా, తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బందులు పడుతున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారు రావడం కానీ దానికి సంబంధించి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతుగా నిలబడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సానుభూతి పనుల మీద ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే పార్టీ అంత అండగా ఉంటుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.